ఎంప్లాయీస్ ఒక మాట అనలేదు. ఎంప్లాయీస్ కి ఇప్పుడైనా స్వాగతం చేస్తాం. ఆ రోజు ఎంప్లాయీస్ కి పోకుండా ఈ రోజు కూడా నిన్న ప్రెస్ మీటింగ్ లో ఎంప్లాయీస్ గురించి ఒక మాట. కానీ దీంట్లో రాజకీయ లబ్ది కోసం ఉపయోగించుకుంటున్నది నేను విమర్శ చేశాను. దాంట్లో లేకుండా యూనియన్ నాయకుడు మన నాన్నది వ్యక్తిగతంగా ఆయనకి ఏమున్నదో నాకు అర్థమైంది. నేను తెలంగాణ ద్వేషం, తెలంగాణ కోసం నేను జైలు పోయినా నా మీద అయిన కేసులు చాలా ఉన్నాయి. అది ఆయన తెలుసో తెలియదు, తెలుగుదేశంలో ఉన్నా కావచ్చు, కానీ చంద్రబాబును బ్లాక్ మీ చేసి చంద్రబాబును బెదిరించి అందరు తెలుసు, ప్రెస్ వాళ్ళకు తెలుసు, మీడియా వాళ్ళకి తెలుసు, అప్పుడు బెదిరించి లెటర్ తీసుకున్నాను. ఎమ్మెల్యేలందరం కలిసి ఆ రోజు మేము తెలుగుదేశం ఎమ్మెల్యేలో మేము రిజైన్ చేస్తాం, పార్టీ మారుతాం, నువ్వు లెటర్ ఇవ్వకపోతే తెలంగాణ అనుకూలంగా ఇవ్వకపోతే మొదటి వ్యక్తి నేను. అదందరూ తెలుసు, ప్రెస్ వాళ్ళకి తెలుసు, మీడియా వాళ్ళకి తెలుసు. నాకు చంద్రబాబు డైలీ పడతాయి. ఇప్పుడు మీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు? తెలంగాణ తెలుగుదేశం పేరు చెప్పడానికి సపోర్ట్ చేసిన తెలంగాణ ద్రోహులు కాదు. ఇప్పుడు నన్ను అంటున్నది కార్మికుల పక్షపాతిని నేనే కాదు ఈ ప్రభుత్వం కూడా. ఆ రోజు నేను కేసీఆర్ గారిని కూడా 43% ఇవ్వని అడిగాను, వచ్చాను ఎక్కువ. నేను తెలుగుదేశం ఉన్నప్పుడు నేను కార్మికుల పక్షాన మాట్లాడినా కార్మికుల పక్షాన ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. నేను నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు నన్ను అది విత్డ్రా చేసుకోవాలి. ఇవాళ నేను పార్టీలకు విజ్ఞప్తి చేశాను, ఇది రాజకీయం చేస్తాను. నేను ఒకటే అన్నా, ఇవాళ బీజేపీ వీళ్ళు తీసుకుంటానికి, కాంగ్రెస్ పార్టీని వీళ్ళు తీసుకుంటాను. అంటే బీజేపీ వాళ్ళకి విజ్ఞప్తి, కేంద్రంలో మీరే ఉన్నారు, మరి ఎట్లా చేయాలో కేంద్ర ప్రతినిధి అంటే ఉద్దంటలేము. రాష్ట ప్రభుత్వం టేకప్ చేయాలి, మీ ప్రభుత్వంలో ఇన్వెస్ట్ చేయాలి అనేది వాళ్ళ బీజేపీ వాళ్ళ డిమాండ్. కేంద్రం నుంచి తీసుకురామా? నేను తప్పు మాట్లాడతాను ఎందుకన్నా? ఏ రూపంలో తీయాలి? కేంద్రమే గైడెన్స్ ఇవ్వండి. కేంద్రం మీ చేతులు ఉన్నది, దీంట్లో కేంద్ర వాటా కూడా ఉన్నది, కేంద్ర వాటా కూడా ఆర్టీసీలో ఉన్నది. ఎట్లా విలీనం చేయాలో కేంద్ర ప్రభుత్వమే గైడెన్స్ ఇవ్వండి. వాళ్ళు ఇవ్వకుండా ఆ మాయలబడి, బీజేపీలో మాయల, కాంగ్రెస్ పార్టీలో మాయలబడి ఇలా కార్మికులు బలైతాననే బాధ ఉందండి. కార్మికుల మాకు ఇలా చనిపోయిన కుటుంబాలను చూస్తే బాధపడుతున్నాం. మేము కాదు, కేసీఆర్ గారు బాధపడుతున్నాం, ప్రభుత్వం అంతా వీళ్ళని రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టి చేస్తున్నారు. ప్రభుత్వాన్ని తప్పు తోల అంటే వాళ్ళ సూచనలు తప్పులు ఇస్తున్నాం, ప్రభుత్వం మీద అవార్డాలు ఇస్తున్నారు అనేది మా ఆవేదన. కార్మికుల గురించి ఎప్పుడు కూడా మేము కక్ష సాధన ఇప్పుడు చేయము. ప్రభుత్వం చేయదు, కేసీఆర్ గారు రాజకీయం కోసం లబ్ది కోసం మేము వాడుకుంటున్నారు. వాళ్ళ దోరికి మీరు పోవద్దనేది నా విజ్ఞప్తి. ప్రభుత్వం ఇప్పటికి కూడా ఒకటే ఆలోచన ఉన్నది, విలీనం ఉన్న కానీ అది కష్టం. వాళ్ళ సమంజసమైన కోరికలలో కోరటం తప్పు లేదు. ఆ విలీనాన్న పద్ధతిని బీజేపీ రాజకీయం చేస్తున్నారు, కాంగ్రెస్ రాజకీయం చేస్తున్నారు, ఇళ్ళ మభ్య పెడుతున్నారు, రెచ్చగొడుతున్నారు. ఇలా కార్మికులు చనిపోయిన కారణం వాళ్ళు కదా, అది అవుతుందా? అయితే బీజేపీ వాళ్ళే కేంద్రం నుంచి సూచనలు చెప్పాం, ఏ రూపంలో చేయాలో కేంద్ర ప్రభుత్వం గైడ్లైన్స్ పంపాం. ఏమి కాదండి, నన్ను అన్నదానికి నేను వివరణిస్తున్నా. అది మినిస్టర్ గారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు అందరూ మేము అందరం కూర్చొని మాట్లాడతాం. మంత్రి గారు, ఇప్పుడు కేంద్రము గైడ్ లైన్స్ ఇవ్వండి, కేంద్రం గైడ్ లైన్స్ ఇస్తే రాష్ట్రం కేంద్రం హరిస్తుందని కూడా. ఎంత తీసుకోవాలని గైడ్ లైన్స్ ఉంటాను, తీసుకోమని అడగలేదు. ఏ రూపంగా తీసుకోవాలని గైడ్ లైన్స్ ఇస్తాం ఇప్పుడు అధికారం రాష్ట్రం అధికారం రా, ఇప్పుడు దేశం అంతా గైడ్ లైన్స్ ఇవ్వం.
వాళ్ళు తీసుకున్న వాటిని ఇంప్లిమెంట్ చేస్తాం అని అంటలేము. అదొక గైడ్ లైన్స్ అడిగాం. మీరు అన్ని రాష్ట్రాలలో ఇట్లా తీసుకుంటాం, మీరు కూడా తీసుకోమని ఒక గైడ్ లైన్స్ ఇవ్వం. వాళ్ళు కమిటీ చేసిన ఇప్పటి వరకు తీసుకోలేదు. కమిటీ చేసిన వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టిండు జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టిండు, మేము ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టాడు ఒక రెండు. ఇలా ఎన్నికల మేనిఫెస్టోలో పెన్షన్ పెట్టాం, చేస్తున్నాం 50 ఏళ్ళు చేస్తున్నాం, రైతులకు 5,000 ఒకటొకటి చేస్తున్నాం. మన రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కూడా చూసుకోవాలి. తప్పాల వయసులో ఒకటొకటి వాళ్ళ కార్మికులకు అన్యాయం చేయాలని ఎవరికి లేదు. కేసీఆర్ గారు అయితే వాళ్ళ మీద వాళ్ళు అడిగింది ఎంత ఫిట్నెస్, ఈయన ఎక్కిచ్చుడు అడిగిన దానికంటే ఎక్కిచ్చుడు ఎంప్లాయీస్ బాధ. ఇప్పటికీ ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు అంతా కూడా పేద కుటుంబాలే, కష్టపడుతుండే ఆనెస్ట్ గా పనిచేస్తుండే వాళ్ళు. వాళ్ళను తప్పుతో పెడుతున్నారు అంటున్నారు. సాధ్యం ముచ్చట కాదండి, మొదలు చర్చలకు రావాలి. వాళ్ళు చర్చలకే రాలేదా? మొదలు చర్చలకు వేసిన కమిటీని కూడా తిరస్కరించారు. స్వతంత్ర కాదు యూనియన్ లీడర్లకు, రాజకీయ నాయకులు గమ్మయ్యం వీళ్ళ వెనుక వీళ్ళే కదా ఉన్నది.